దేవుని నమ్ముకున్న కొత్తలో ఎంతో విశ్వాసాన్ని కలిగి ఉంటాం, ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంటాం. పరిచర్యలో కానీ, ప్రార్థనలో కానీ, లేకపోతే దేవుడిచ్చిన ప్రతి తలంతులో కానీ నమ్మకంగా మనం ఉంటాం. కానీ ఇదే ప్రయాణము రానున్న దినాల్లో, అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ మన యొక్క తృష్ణ, మన యొక్క ఆశ, మొదటి మనం విశ్వాసం పొందుకున్నప్పుడు, బాప్తిసం పొందుకున్నప్పుడు, రక్షణ అనుభవం కలిగినప్పుడు అదే నమ్మకాన్ని చివరి వరకు మనం కొనసాగించగలుగుతున్నామా? చాలామంది బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎంతో భక్తి, ఎంతో ప్రార్థన, ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకం. దేవుడి కోసం ఏమైనా సరే, అంటే మన ప్రాణాలు ఇవ్వడానికైనా సరే తెగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుడి కోసం నిలబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అవి మనం ఇప్పుడు కొనసాగించగలుగుతున్నామా? మనము నిలబెట్టుకోగలుగుతున్నామా? మనకిచ్చిన రక్షణ మనం కాపాడుకోగలుగుతున్నామా? ఇదిగో బాప్తిసమిచ్చి యోహాను ఆయన సేవ చేసే తొలి దినాల్లో మంచి ఫలములు ఫలించిన ప్రతి చెట్టు కూడా మెలకబడి అగ్నిలో వేయబడుతుందని చెప్పి తన మాట ద్వారా అనేక మందికి బాప్తిసం ఇవ్వగలిగాడు. పరిశీలన కూడా సర్పసంతానమా రాబో ఒకరితో నుంచి బుద్ధి చెప్పిన వాడు ఎవడో అని చెప్పి అనేక మందికి బాప్తిసం ఇస్తూ గద్దిస్తూ హెచ్చరించినటువంటి వ్యక్తి బాప్తిసం ఇచ్చి యోహాను తన యొక్క జీవితంలో మండుతూ ప్రకాశిస్తున్న జ్యోతివలే ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడా కూడా పాపం చేయకుండా వస్త్రాల మీద కానీ, తిండి మీద కానీ, లోకం మీద కానీ, ఆశల మీద కానీ ఎటువంటి కోరికలు లేకుండా పుట్టినది మొదలుకొని పరిశుద్ధత కలిగి దేవుడి కోసం జీవించినటువంటి వ్యక్తి యేసు ప్రభువుని మొట్టమొదటిగా మెస్సీగా కనుగొన్నాడు. ఇదిగో లోక పాపం మోసుకున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఇదిగో ఈయనే లోక పాపంలో మోసుకున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పి అద్భుతంగా మాట్లాడాడు. దేవుణ్ణి తెలుసుకున్నాడు. అయ్యా, నీ చెప్పులు ఇప్పటికైనా కూడా నాకు అర్హత లేదన్నాడు. ఇదిగో నేను నీకు నీళ్ళలో బాప్తిసం ఇస్తున్నాను, కానీ నా వెనుక వచ్చోడు నాకన్నా శక్తిమంతుడు. ఆయన చెప్పులు విప్పడానికైనా నాకు యోగ్యత లేదు. నేను నీళ్ళలో ఇస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలను అగ్నితో మీకు బాప్తిసం ఇస్తాడు అని చెప్పి ఎంతగానో హెచ్చించాడు. తను తను తగ్గించుకున్నాడు. దేవుణ్ణి హెచ్చించాడు, ఆయన ఆయన తగ్గించుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆయన భక్తి మరణ దిశలో ఉన్నప్పుడు, ఇదిగో చెరసరలో వేయబడిన తర్వాత ఇంకా కొన్ని రోజుల్లో ఆయన మరణానికి గురయ్యే సందర్భాల్లో ఆయన ఒక మాట మాట్లాడతాడని క్రీస్తు దగ్గరికి కొంతమంది వ్యక్తులు తన శిష్యులను పంపించి చెప్తా ఉంటాడు. ఏమని అంటే, రాబోవాడు నీవేనా, మరి ఒకరు మీకు కనుగొనాలా అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఎంతగానో బాధపడతాడు. దేవుడికి ఎంతగానో కోపం వస్తుంది. ఎందుకు అని అంటే, మొట్టమొదటిగా తను సేవ చేసే ప్రారంభంలో ఎంతో పరిశుద్ధత, ఎంతో నమ్మకం, ఎంతో విశ్వాసం, ఇదిగో లోక పాపాలను మోసుకుని దేవుని గొర్రెపిల్ల అని చెప్పిన తర్వాత కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోతాడు. మరణ దశలో చనిపోయే స్థితిలో ఆయన చివరి దశలో అంటాడండి, రాబోవాడు నీవేనా, మరొకరి కోసం నేను వేచి చూడాలా అన్నప్పుడు దేవుడు ఒక మాట ఉంటాడు. ఇదిగో పరలోక రాజ్యంలో అల్పుడు ఈయనకన్నా గొప్పవాడు. తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళందరిలో బాప్తిసం ఇచ్చి యోహానుకు మించిన వారు లేరు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత ఉంది. ఆయన తిండి విషయంలో, వస్త్రాల విషయంలో, ఆయన నడక, పడక, చూపు సమస్తము కూడా ఆయన పరిశుద్ధత కలిగాడు. నమ్మకాన్ని కలిగి ఉన్నాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ప్రభు యొక్క మార్గాన్ని శరణం చేశాడు. ఏలీ ఆత్మను పొందుకున్నాడు. అయినప్పటికీ కూడా ఆ చివరి దశలో ఏమన్నాడంటే, రాబోవాడు నీవేనా. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, తల్లి గర్భంలో పుట్టిన వారిలో యోహాను గొప్పవాడే, కానీ పరలోకంలో అల్పుడు కంటే యోహాను తక్కువవాడు, బాప్తిసం ఇచ్చి యోహాను తక్కువవాడు అని చెప్తున్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చింది అని అంటే, ఆ నమ్మకాన్ని చివరి దశలో కోల్పోయాడు. చనిపోయే స్థితిలో ఉన్నప్పుడు యేసుప్రభు ఎందుకు నా దగ్గరికి రాలేదు అని ఆలోచనేమో, అందరూ వచ్చి నన్ను పలకరిస్తున్నాడు, యేసుప్రభు ఎందుకు నన్ను నా దగ్గరికి రాలేదు, ఎందుకు నన్ను బలపరచలేదు అని అనుకున్నాడేమో. తన విశ్వాసాన్ని ఇదిగో చివరి దశలో కొంచెం తగ్గిపోయిందేమో, తన భక్తి తగ్గిపోయిందేమో, తన విశ్వాసం తగ్గిపోయిందేమో. చూడండి, రాబోవాడు నీవేనా స్టేట్మెంట్ ఇచ్చిన ఆయన ఇంకోటి కోసం నేను వేచి ఉండాలా అని చెప్పి మాట మాట్లాడడం వల్ల తన యొక్క పరలోక స్థితిని తగ్గించుకున్నాడు, తన యొక్క స్థితిని కోల్పోయాడు. మొదటి వారు కడపడివారుగా, కడపడివారు మొదటి వారుగా మారుతారంటే ఇదేనేమో. బాప్తిసం ఇచ్చే యోహాను ఎంత గొప్పవాడు, దేవుడే అన్నాడు, ఇతరు మండుతో ప్రకాశిస్తున్న దీపముగా ఉన్నాడని. అంత గొప్ప సాక్ష్యం కలిగిన బాప్తిసం ఇచ్చే యోహాను చివరిలో పరలోక రాజ్యంలో అల్పుడు ఇతని కంటే గొప్పవాడు అని చెప్పి తన స్థితిని తాను తగ్గించుకున్నాడు. ఎందుకంటే వస్తా ఉన్నది, పరలోక రాజ్యంలో మనం గొప్ప స్థితిలో ఉండాలని, మన విశ్వాసాన్ని మనం మరణం వరకు మనం కాపాడుకోవాలి, మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండనే వాగ్దానం అనే ఆజ్ఞను మనం పొందుకొని దాని ప్రకారం మనం జీవించగలగాలి. బాప్తిసం ఇచ్చే యోహాను స్థితి మొదట చాలా అద్భుతంగా ఉంది, కానీ చివరి దశలో మాత్రం తన విశ్వాసాన్ని కోల్పోయినట్టు మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో మనం కూడా అలాగే ఉంటున్నామా? బాప్తిసం పొందిన కొత్తల్లో మన భక్తి ఏ విధంగా ఉంది?
మన విశ్వాసం ఏ విధంగా ఉంది, దేవుడితో మన ప్రయాణం ఏ విధంగా ఉంది, పాటలు పాడే విషయంలో, ఆరాధించే విషయంలో, మందిరపు పరిచారం చేసే విషయంలో, ఎదుటివారితో ప్రేమగా మాట్లాడే విషయంలో, క్షమించే విషయంలో, అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా ప్రేమ కలిగి ప్రార్థన పూర్వకంగా ఉపవాసాల్లోనూ ప్రార్థనల్లోనూ ఆ యొక్క ప్రతి సహవాసంలోనూ రొట్టె విరడంలోనూ ప్రతి విషయంలో నమ్మకంగా ఉన్న మనం చివరి దశలో మనము కోల్పోతున్నామా? పరలోకానికి వెళ్ళే స్థితిలో ఉన్నప్పుడు మన యొక్క విశ్వాసాన్ని కోల్పోయి పరలోకంలో మన స్థితిని తగ్గించుకుంటున్నామా? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. దేవుడు చెప్తున్న మాట, మొదటి వారు అనేకులు కడపడవారు అవుతారు, కడపడవారు అనేకులు మొదటి వారు అవుతారండి. కొండ మీద కూర్చున్నప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 12 మంది మత్తయి సువార్త 10వ అధ్యాయంలో 12 మందిని ఏర్పాటు చేసుకున్నప్పుడు వారిలో ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా, ఆయన కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో దయ్యాలను వెళ్ళగొట్టాడు కదా. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఆయన కూడా దయ్యాలను వెళ్ళగొట్టిన వ్యక్తుల్లో ఒకటిగా ఉన్నాడు కదా. ఆయన కూడా అభిషేకాన్ని పొందుకున్నాడు కదా, స్వస్థతలు చేశాడు కదా, అపోస్తలత్వాన్ని స్వీకరించాడు కదా, దేవుడితో దేవుడి కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశాడు కదా. అయినప్పటికీ కూడా ఆయన చివరి వరకు కూడా మరణం పొందే చివరి నిమిషంలో దేవుణ్ణి 30 మిలియన్ నాణాలకు అమ్మివేసి తన స్థితిని కోల్పోయాడని, మొదటి ఉన్న అపోస్తలత్వం, మొదటి ఉన్న నమ్మకం, మొదటి ఉన్న ప్రేమ, మొదటి ఉన్న అభిషేకం మొత్తాన్ని కూడా చివరి దశలో ఆయన కోల్పోయినట్లు మనం చూస్తున్నాం. మధ్యలో వచ్చిన డబ్బును బట్టి ఆ స్థితిని కోల్పోయాడు, ఆ ప్రేమను కోల్పోయాడు, ఆ అభిషేకాన్ని కోల్పోయాడు, ఆ నమ్మకాన్ని కోల్పోయాడు, దేవుడి మీద ప్రేమను కోల్పోయాడు. చివరికి మొదటి వాడే కడపడవాడిగా మార్చబడ్డాడు. ఈరోజు మనం కూడా మధ్యలో డబ్బు వస్తున్నప్పుడు మన యొక్క ప్రార్థనా శక్తి తగ్గిపోతుందా? మనుషులు కానీ, డబ్బు కానీ, అధికారం కానీ, అర్హత కానీ, అంతస్తులు కానీ, లేకపోతే స్వస్థత పొందుకున్న తర్వాత కానీ మన యొక్క స్థితి తగ్గిపోతా ఉందా? మొదట మనకున్న స్థితి మొదటి స్థితి కన్నా తగ్గిపోతా ఉన్నదా? ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఇస్కరియోతు యూదా మొదటి స్థితి చూడండి, గమనిస్తే కనుక మొదటివాడిగా ఉన్నవాడు కడపడివాడిగా మారిపోయాడు. శిలువ మీద 2వ దొంగన కనుక గమనిస్తే వాక్యము లేదు, పరిశుద్ధత లేదు, బాప్తిసం లేదు, ఆయన ఎప్పుడు యేసుప్రభు వెనక వెంబడి ప్రయాణం చేసింది లేదు, యేసుప్రభుకు పనిచేసింది లేదు, ప్రార్థన చేసింది లేదు. అయినప్పటికీ కూడా శిలువ మీద అడుగుతా ఉన్నాడు, యేసు నీ రాజ్యంతో నన్ను వస్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకో. యేసుప్రభుకి శిలువ మ్రాణం మీద వస్త్రాలు లేవు, చేతుల్లో మేకులు, ఒంటి నిండా గాయాలు. ఆయన దిగంబరత్వంగా, దరిద్రుడిగా, దీనస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన దేవుడని గ్రహించగలిగాడు. ఈరోజు మనం చాలా సందర్భాల్లో ఎలా ఉంటామంటే, దేవుడు స్వస్థత చేస్తేనే నేను నమ్ముతాను, దేవుడు కార్యం చేస్తేనే నమ్ముతాను, వివాహ కార్యం చేస్తేనే, వివాహ శుభకార్యం చేస్తేనే, ఈ స్వస్థత నాకు ఇస్తేనే, ఇదిగో అప్పులు తీరిస్తే నేను నమ్ముతాను నువ్వు అంటున్నావా? శిలువ మీద 2వ దొంగ మాత్రం కడపడవాడిగా ఉన్నప్పటికీ, బాప్తీసము కానీ, ప్రార్థన కానీ, ఉపవాసము కానీ, దేవుడితో ప్రయాణం కానీ ఏది లేనప్పటికీ దేవుణ్ణి చూడకుండా నమ్మాడని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. చూసి నమ్మినవాడి కంటే చూడక నమ్మినవాడు ధన్యుడు అని. ఆ శిలువ మీద 2వ దొంగ కడపడవాడిగా ఉన్నప్పటికీ మొదటివాడిగా మార్చబడ్డాడు. యేసుని రాజ్యముతో నన్ను వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకో. ఆయన ముదుటిన కిరీటం కాదు, ముళ్ళ కిరీటం ఉంచబడింది. ఆయన శరీరం మీద ప్రశస్తమైన వస్త్రాలు కాదు, గాయాలతో నింపబడ్డాయి. ఆయన ఒంటి నిండా బంగారం కాదు, ఒంటి నిండా రక్తం కార్చబడతా ఉన్నది. ఆయన చేతగాక దిగంబరుడుగా మార్చబడ్డాడు. 3 మేకులు కూడా తీసుకోలేను నీ దేవుడా అని అందరు ప్రశ్నిస్తున్నప్పటికీ అట్టి స్థితిలో దేవుడిని చూడగలిగాడు, దేవుడి మీద ఆనుకోగలిగాడు. నిజంగా ఈయన రాజు, ఈయన దేవుడిని నమ్మగలిగాడు. ఇస్కరియోతు యూదా పక్కన, ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరాలు ప్రయాణం చేస్తున్న దేవుణ్ణి గ్రహించలేకపోయాడు, ఆయన ప్రేమను గ్రహించలేకపోయాడు. మొదటివాడు కడపడివాడుగా మార్చబడ్డాడు, కానీ శిలువు మీద 2వ దొంగ మాత్రం దేవుణ్ణి ఎరిగాడు. అటువంటి స్థితిలో కూడా దేవుణ్ణి నమ్మాడు, కడపడివాడు మొదటివాడుగా మార్చబడ్డాడు. ఈరోజు మనం కూడా ప్రార్థనకి వెళ్తున్నాం, విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం, అభిషేకాన్ని కలిగి ఉంటున్నాం, స్వస్థతలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నా చివరి దశలో మనం ఏ విధంగా ఉంటున్నాం? బయట ఉన్న త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, మనకన్నా వెనకన్న వాళ్ళు పరలోకానికి దేవుడు రాకడలో ఎత్తపడే సమయానికి మనం వెనకబడతామేమో, వాళ్ళు ముందవుతారేమో. అపోస్తలత్వం కలిగిన, అభిషేకం కలిగిన 12 మందిలో ఒకడైనా ఆ ఇస్కరియోతు యూదా వెనకబడిపోయాడు. ఎక్కడో వెనకన్న శిలువ మీద 2వ దొంగ పరదేశంలో ఉందని చెప్పి పరలోకంలో మొట్టమొదటిగా దేవుడితో పాటు అడుగుపెట్టాడు. ఈరోజు మన పరిస్థితి, మందిరంలో ఉంటున్నా, పరలోక రాజ్యంలో మనం అత్యల్పులుగా ఉండబడతామా? రక్షణ అనుభవం కలిగి ఉన్నా, ప్రార్థన చేస్తున్న, ఆరాధన చేస్తున్న, ఉపవాసం చేస్తున్న, ఏమీ లేని వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు, ప్రార్థనకు రాని వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు, తాగి తిరిగే వాళ్ళు బయట వాళ్ళు ఉన్నారు, వ్యభిచారం చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ప్రార్థన లేనప్పటికీ, విశ్వాసం లేనప్పటికీ, రక్షణ లేనప్పటికీ దేవుడు రాకడలో ఎత్తపడతారా? మొదటివారు కడపడవారుగా, కడపడేవారు మొదటివారుగా మార్చబడతారా? ఒక్కసారి మన మొదటి క్రియలను ఎరిగి దేవుడు అంటున్నాడు, నీ మీద నేరం ఒకటి మోపాలి, నీకున్న మొదటి ప్రేమను విడిచిదివని దేవుడు అంటా ఉన్నాడు. మన విశ్వాసం, మన భక్తి, మన ప్రేమ, మన పరిచర్య, మన యొక్క తగ్గింపు మొదటి స్థితి కన్నా తగ్గిపోయిందా, హెచ్చింపుగా ఉందా?
డబ్బు వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, మన జీవితంలోకి ఒక భాగస్వామి వచ్చిన దాకా, వచ్చిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత, గర్భఫలం లేనప్పుడైనా, అయ్యా నాకు పిల్లలు లేరైనా ప్రార్థన చేస్తాం, పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నం పెట్టుకుంటా, ఆడించుకుంటా, పెరిగి పెద్ద అయిందాక చూసి వాళ్ళకి చదువులని, వాళ్ళకి అవని ఇవని దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉద్యోగం రాకముందేమో అయ్యా నాకు ఉద్యోగం అంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగంలో బిజీగా అయిపోయి వర్క్ టెన్షన్స్ని బట్టి ప్రార్థన సమయం తగ్గిపోతా ఉంది, అయ్యా నాకు వ్యాపారంలో అభివృద్ధి జరగట్లేదని ప్రార్థన చేసిన తర్వాత వ్యాపారం వచ్చిన తర్వాత సమయం తగ్గిపోతా ఉంది, విశ్వాసం తగ్గిపోతా ఉంది. స్వస్థత లేనప్పుడు అద్భుతంగా ప్రార్థన చేసిన మనం స్వస్థత వచ్చిన తర్వాత ఆ ప్రార్థన, ఆ విశ్వాసం, ఆ నమ్మకం కనపట్ల చాలా మందిలో పెళ్లి జరగట్లేదయ్యా, ఎన్ని సంబంధాలు చూసినా కుదరట్లేదయ్యా అని ప్రార్థించిన మనం వివాహం జరిగిన తర్వాత భార్య భర్త మన జీవితంలోకి వచ్చిన తర్వాత మన ప్రార్థన సమయం తగ్గిపోతుంది. భర్తను సంతోష పెట్టాలని, భార్యను సంతోష పెట్టాలని కొన్ని కొన్ని సందర్భాల్లో మందిరాలు కూడా మాని ఆదివారం పూట షికారులని అవని ఇవని తిరగడం లేదా, లోకానుసారంగా జీవించట్లేదా, కార్యాలు పొందుకున్నప్పుడు ఒక రకంగా, కార్యాలు పొందుకున్న తర్వాత ఒక రకంగా మనం ఉంటున్నాము. మొదటి వారిగా ఉన్న మనం దేవుళ్ళు చివరికి వచ్చేసరికి కడపడి వారిగా మార్చబడుతున్నామా ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. బాప్తీసం యోహాను సేవ తొలి దినాల్లో అద్భుతంగా సేవ చేశాడు, మండుతూ ప్రకాశిస్తూ ఉన్నాడు, కానీ చివరి దినాల్లో మాత్రము పరలోకంలో అల్పుడు కంటే తక్కువగా వాడుగా ఉన్నాడు. ఈరోజు మన పరిస్థితి ఎలాగుంది? ఇస్కరేతు యోధా కూడా మొదటివాడిగా ఉండి చివరి దశలో చివరివాడిగా మారిపోయాడు. మనము కూడా మొదటి ప్రేమ, మొదటి అభిషేకం, మొదటి తగ్గింపు, మొదటి క్షమాపణ గుణం మరలా మనం పొందుకునే వారిలాగుండా, మరలా దేవుడి దగ్గరికి వచ్చేవారు లేకుండా, దేవుడిని విడిచిపెట్టేవారిలాగా మనం ఉండకూడదని నోవహు జీవితాన్ని గమనిస్తే కనుక భూమి మొత్తం కూడా చెడిపోయి ఉంది. ఆదికాండ 6వ అధ్యాయంలో ఈ నరులందరూ కూడా చెడిపోయి ఉన్నారు, ఈ భూమి అంతా కూడా చెడిపోయి ఉంది. ఎందుకు నరులు చేశానని దేవుడు పశ్చాత్తాపడి జలప్రలయం తెప్పించి దీన్ని తుడిచివేస్తాను, దీన్ని కడిగి వేస్తానని చెప్పినప్పుడు నోవహు నీతిమంతుడుగా నిలబడ్డాడు, కృప పొందుకున్నాడు, దేవుడి యొక్క అవకాశం, దేవుడి యొక్క మార్గాన్ని, దేవుడి యొక్క దర్శనాన్ని చూడగలిగాడు. ఏ కళతో కట్టాలి, ఎలా కట్టాలి, ఎన్నంతస్తులు కట్టాలి, ఒక ఓడ నిర్మించాలి, ఎలా నిర్మించాలని చెప్పి దేవుడి యొక్క స్వరమును వినగలిగి ఆయన ఓడను నిర్మించగలిగాడు, తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు. ప్రపంచం మొత్తం మునిగిపోతుంటే తన కుటుంబం మాత్రం ఆరాధన కొండ మీద నిలుపుకోగలిగాడు, అత్యయ స్థలంలో ఉండగలిగాడు, దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చగలిగాడు, మనుషుల వంశవాళ్ళని కాపాడగలిగాడు, దేవుడి యొక్క ప్రేమను కృపను పొందుకోగలిగాడు. అయినప్పటికీ కూడా ఆ ఓడ దిగి కిందకు వచ్చిన తర్వాత వ్యవసాయం చేసి ద్రాక్ష తోట వేసి మత్తుడై దిగంబరత్వాన్ని కలిగి అలా పడిపోయి ఉన్నాడు. మొదటి స్థితి చూస్తే దేవుడు స్వరం వినేవాడు, కృప పొందినవాడు, చివరి స్థితి చూస్తే, కడపడి స్థితి చూస్తే దిగంబరుడిలో పడిపోయాడు. ముగ్గురు కుమారుని చూసి హేళనగా చేసేవాడులాగా, వెనక్కి తిరిగి వస్త్రాలను కప్పించుకునేవారిలాగా మారిపోయాడు. ఈరోజు మనము కూడా ఏ స్థితిలో ఉంటున్నాం? దేవుడి స్వరాన్ని వినగలిగిన మనము, దేవుడి దర్శనాలు చూడగలిగిన మనము, మన ద్వారా ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, మన ద్వారా ఎన్నో స్వస్థతలు చేసిన మనం ఇప్పుడు ఏ స్థితిలో ఉంటున్నాం? ఆ మొదటి ప్రేమ మనలో ఉందా? ఆ మొదటి కార్యాలు మనలో ఉన్నాయా? ఒకప్పుడు ఇల్లు లేదే నీకు, దేవుడు ఇల్లు ఇచ్చిన తర్వాత ఎలా ఉంటున్నావు? ఒకప్పుడు నీ కుటుంబంలో వ్యక్తులు సరిగా లేనప్పుడు మార్చిన తర్వాత ఎలా ఉంటున్నావు? ఉద్యోగం లేనప్పుడు, ఆస్తి వచ్చిన తర్వాత, నీకు అన్ని సమకూర్చబడిన తర్వాత అదే నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనం కలిగి ఉంటున్నాము? మొదటి స్థితిని, అదే స్థితిని మనం కలిగి ఉంటున్నాము? దేవుడు అంటున్నాడు, నీ మీద నేరం ఒకటి మోపాల్సి ఉన్నది, మొదటి ప్రేమ నీకున్నది మర్చిపోయామని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కొంతమంది మాత్రం బైబిల్లో ఆ ప్రేమను విడిచిపెట్టలేదండి, మరణం వరకు నమ్మకంగా ఉన్న మోయాబు దేశంలో ఎక్కడో ప్రార్థన నేర్చుకున్నది, భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, తినడానికి, తాగడానికి, ధరించుకోవడానికి ఏమీ లేదు, మళ్ళా నా జీవితం ఎలాగో, భర్త లేడు కదా, పిల్లలు లేరు కదా, నా జీవితం ఎందుకని నయోమి మరలా అదే బెత్తలేహానికి వెళ్దాం, చస్తే చచ్చిపోయాను, ఇక నా జీవితం ఎందుకు, నాకెవరు లేరు, నా జీవితం మారాగా మార్చబడిందని నేను వెళ్ళిపోతాను అంటే రూత్ అంటది, అమ్మా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలని చెప్పి దేవుడి కోసం నిలబడింది, కరువులో ఏ విధంగా నిలబడిందో ఆశీర్వాదంలో కూడా నిలబడింది, దేవుడి కోసము నిలబడగలిగింది. భర్త లేనప్పటికీ కూడా ఏ పురుషుడు వంక చూడక అక్కడ పనిలో నమ్మకత్వంగా నిలబడగలిగింది. మోయాబు దేశంలో ఏ ప్రార్థన అయితే నేర్చుకుందో బెత్తలేహేములో కూడా అదే ప్రార్థనను కొనసాగించింది. పోయాడు అంటాడు, అమ్మ నీ మొదటి స్థితి కన్నా కడబడి స్థితి ఇంకా నమ్మకంగా మార్చబడింది, ఏ ఒక్కరు నీకెళ్ళి చూడదు, నీకు కావలసినంత ఆహారాన్ని తీసుకొని చెప్పి బోయాజ్ ద్వారా ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంది, బోయాజ్ని వివాహం చేసుకుంది. తన నమ్మకత్వాన్ని దేవుడు కొంచెంలో నమ్మకంగా, దేవుడు అనుకున్న కొంచెంలో నమ్మకంగా ఉంటే అత్యధికంగా నేను ఆశీర్వదిస్తానని ఆమె కొంచెంలో నమ్మకత్వాన్ని కాపాడుకుంది. మోయాబు దేశంలో ప్రార్థన కొంచెం నేర్చుకొని అదే నమ్మకత్వాన్ని, అదే ప్రార్థన అనుభవాన్ని బెత్లహేములో కాపాడుకుంది. ఊరు కాని ఊరిలో అత్త మా అమ్మ కాదు కదా,
ఆమెంటి నాకే చెప్పేది, ఎవరు రేపు అందరు కూడా సమాధానం, నువ్వేంటి నాకే చెప్పేది, అత్తను గౌరవించిన వాళ్ళు, అమ్మని గౌరవించిన వాళ్ళు, ఈ ఊరు నాది కాదు కదా, వేరొక ఊరు వెళ్తున్నప్పుడు మన ఊరు కాకుండా వేరొక ఊరు వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన ఊరు దాటి వేరొక ఊరు వెళ్తే మన ప్రవర్తన అలా ఉంటుందా, మందిరం దాటి మనం బయటకు వెళ్తే మన ప్రవర్తన అలా కాపాడుకుంటున్నామా, ఇల్లు దాటి పుట్టినింటికి వెళ్తే మన ప్రవర్తన సరి కాపాడుకుంటున్నామా, ఇల్లు దాటి కాలేజీకి వెళ్తే స్కూల్కి వెళ్తే మన ప్రవర్తన కాపాడుకుంటున్నామా, ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ మన ప్రవర్తన కాపాడుకుంటున్నామా, మన ఊరు కాక బయట ఊరు వెళ్తున్నప్పుడు మన ప్రవర్తన కాపాడుకుంటున్నామా. ఆ వృత్తి మాత్రం నమ్మకాన్ని కాపాడుకుందండి. ఆ యొక్క మోయాబు దేశంలో ఏ నమ్మకం అయితే ఉందో, అమ్మ లేనప్పుడు, నాన్న లేనప్పుడు, భర్త లేనప్పుడు, అత్త దగ్గర లేనప్పుడు, ఎవరు లేకున్నా సరే నా దేవుడు నా ఎదుటిగా ఉన్నాడు, ఆయనను చూస్తున్న దేవుడు అని చెప్పి నమ్మకంగా ఉంది. భర్త లేడుగా అని చెప్పి పురుషులు వేరొకరు 10 మంది ఉన్నా సరే, 20 మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా వేరొక పురుషులు ఎరగలేదని చెప్పి, భర్త కూడా చనిపోయినప్పటికీ వేరొకరిని వివాహం చేసుకోవచ్చని ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా పరపురుషుని ఎరగలేదు, పరపురుషుని వైపు చూడలేదు. ఈరోజు ఈ కాలంలో ఎంతోమంది భర్తలు కలిగి ఉన్నా సరే వేరొక పురుషుల్ని చూసేవాళ్ళు మోహపు చూపుతో వేరొకరిని కోరుకునేవాళ్ళు లేరంటారా? అయినప్పటికీ తన నమ్మకాన్ని కాపాడుకుంది. ఏ రక్షణ అయితే తన కోరుకుందో, ఏ దేవుణ్ణి అయితే తను తెలుసుకుందో, ఊరు కానీ ఊరు వెళ్ళినప్పుడు, ప్రాంతం కానీ ప్రాంతం వెళ్ళినప్పుడు, భర్త చనిపోయినప్పటికీ కూడా తన యొక్క స్థితిని, తన యొక్క పరిశుద్ధతను కాపాడుకుంది, తన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంది. అందుకే దేవుడు మత్తయి మొదటి అధ్యాయంలో రూతు పేరును లిఖించాడు. ఆమె యొక్క గర్భంలోంచి నజరేతైన యేసు బయటకు వచ్చాడు, దావీదు రాజులు బయటకు వచ్చారు. ఈరోజు మనం అంటున్న మొదటి స్థితి ఏ విధంగా ఉందో రూతుది చివరి వరకు అది కాపాడుకుంది. కాబట్టి దేవుడు ఆమె గర్భాన్ని, ఆమె వంశావళిని దీవించాడు, ఆమె పేరు రాయడానికి ఇష్టపడ్డాడు, ఆమెను బహుగా ఆశీర్వదించాడు. ఈరోజు మనం అట్టి నమ్మకాన్ని మనం కాపాడుకుంటున్నామా? మొదటి స్థితి చివరి వరకు ఆమె కాపాడుకుంది. నోవాహు వలె, బాప్తిసమిచ్చి యోహాను వలె, ఇస్కరేతి యోధా వలె కాకుండా, శిలువు మీద 2 దొంగ వలె, ఒక రూతు వలె మనం నిలబడగలుగుతున్నామా? ఎవరున్నా లేకున్నా, మందిరము దాటుతున్నా, వేరొక ఉద్యోగానికి వెళ్తున్నా, కాలేజీకి వెళ్తున్నా, పనులకు వెళ్తున్నా, దేవుడి దగ్గర ఏదైతే మనం నిబంధన చేసుకున్నామో ఆ నిబంధన మనం కాపాడుకోగలుగుతున్నామా? ఏస్తే ఒక నిబంధన చేసుకుంది, తల్లిదండ్రులు ఉన్నప్పుడు, తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత, ఇదిగో తను పెంచుతున్న తండ్రి పక్కన లేనప్పటికీ కూడా అదే నిబంధన కలిగి ఉన్నది. దేవా, నువ్వు తప్ప నాకు వేరొక దేవుడు లేడు, నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు, వస్త్రాలు వచ్చినా, బంగారాలు వచ్చినా, ఏ స్థితి వచ్చినా నాకు వద్దు అనుకున్నది. కాబట్టి దేవుడు ఆమెను మహారాణిని చేశాడు. మహారాణి అయిన తర్వాత కూడా ఒక స్థితిలో యూదుల మరణం కోసం ఉపవాసం చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు తన సింహాసనాన్ని దిగిందండి. తన మొదటి స్థితి ఏదో, తన మొదటి స్థితి ఏ అనాథగా దేవుడికి ప్రార్థించిందో, ఎస్తేరు మహారాణిగా మార్చబడినప్పుడు కూడా అదే స్థితిని కలిగి ఉంది, అదే నమ్మకాన్ని కలిగి ఉంది, అదే తగ్గింపుని కలిగి ఉంది. ఈరోజు నీకు గొప్ప ఉద్యోగం వచ్చిన తర్వాత, మంచి వ్యక్తితో వివాహమైన తర్వాత, నీ చుట్టూ పరివారు డబ్బు వచ్చిన తర్వాత నువ్వు మోకరించగలుగుతున్నావా? మందిరానికి వెళ్తున్నప్పుడు కుర్చీలో కూర్చుంటున్నావా? మోకరించేంత శక్తి సామర్థ్యాలు ఉన్నా మోకరించగలుగుతున్నావా? సేవకుడు ఎదురుగా ఉన్న ప్రార్థన జరుగుతున్నప్పుడు కళ్ళు మూయగలుగుతున్నావా? చాలామంది ఎంత గర్వంగా ఉంటున్నారు అంటే ప్రార్థనలో వాళ్ళేలే చెప్పేది, నాకన్నా చిన్నవాళ్ళు అని చెప్పి చాలామంది కళ్ళు మూయడానికి కూడా ఇష్టపడట్లా, ఉపవాసం చేయడానికి ఇష్టపడట్లా, ప్రాంతంలో ఏకీకరించడానికి ఇష్టపడట్లా. డబ్బు, ఆస్తి, అంతస్తు అన్ని వచ్చిన తర్వాత, గృహాలు వచ్చిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత, చక్కటి బిడ్డలు వచ్చిన తర్వాత ప్రాంతంలో మర్చిపోతున్నారు, మొదటి ప్రేమను మర్చిపోతున్నారు. కానీ ఇస్తేరు మాత్రం ఆ విధంగా లేదండి. సింహాసనం ఉన్నప్పుడు కూడా అదే ప్రేమ, అదే తగ్గింపు, అదే నమ్మకం, అదే ప్రార్థన, అదే ఉపవాసం, అదే జీవితాన్ని కలిగి ఉన్నది తాను. దేవుడు అన్నాడు, అమ్మా నువ్వు తల్లిదండ్రులు లేనప్పుడు ఏ స్థితిలో ఉన్నావో, అద్భుతంగా రాజును ఇచ్చి వివాహం చేసిన తర్వాత అదే స్థితిలోనూ ఉన్నావు, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఏ విధంగా ఉన్నావో, అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఆ విధంగానే నమ్మకంగా ఉన్నావు, ఆమె మొదటి స్థితి ఏ విధంగా ఉందో, కడపడి స్థితి కూడా ఆ విధంగానే ఉందండి. ఈరోజు మనందరం ఆ స్థితిని కాపాడుకోగలుగుతున్నామా? సేవలోకి వచ్చిన తర్వాత కూడా ఒకరిద్దరు ఉన్నప్పుడు, సంఘం ఉన్నప్పుడు ఏ స్థితి కలిగి ఉంటున్నారు సేవకులు? చిన్న మందిరం, రేకుల మందిరం ఉన్నప్పుడు ఏ స్థితి కలిగి ఉంటున్నారు సేవకులు? డబ్బు, అంతస్తు, దశంభాగాలు, కానుకలు, మందిరాలు, చేతి కింద అనేక మంది పరిచారకులు వచ్చిన తర్వాత అదే తగ్గింపును మనం కలిగి ఉంటున్నామా? సేవకులుగా మనల్ని మనం కూడా ఒక ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నీకు ఏది అయినప్పుడు సేవకులుగా సేవ ప్రారంభించిన 9 దినాల్లో ఎన్ని ఉపవాసాలు, ఎన్ని కన్నీటి ప్రార్థనలు, ఎన్ని జాగారాలు, ఎంత భారం కలిగి సేవ చేశాం, అదే సేవను మనం కలిగి ఉంటున్నామా? మరణం వరకు మందిరం ఇచ్చిన తర్వాత, అనేక మంది సంఘ సభ్యులు పెరిగిన తర్వాత, కానుకలు వస్తున్న తర్వాత, బైకు, కారు వచ్చిన తర్వాత, మంచి గృహం ఇచ్చిన తర్వాత, చక్కటి మందిరం, నమ్మకస్తులైన పరిచారకులు వచ్చిన తర్వాత అదే నమ్మకాన్ని మనం సేవకులుగా కలిగి ఉంటున్నామా? మొదటి ఉన్న తగ్గింపు మనలో ఉంటుందా? మొదటిగా మనం వచ్చినప్పుడు వస్త్రధారణ ఎలాగుందండి?
సేవలోకి వచ్చిన తొలి దినాల్లో మన వస్త్రధారణ ఎలాగుంది? సేవలోకి వచ్చిన తొలి దినాల్లో మన ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉన్నాయి? సేవలోకి వచ్చిన తొలి దినాల్లో మన ప్రార్థన సమయాలు ఏ విధంగా ఉన్నాయి? ఎంత సమయం దేవుడితో? ఈరోజు సమయాలు ఉండట్లేదండి. సెల్ ఫోన్తో గడిపినంత సమయం, స్నేహితులతో గడిపినంత సమయం, ఇదిగో మనుషులతో మాట్లాడినంత సమయం దేవుడితో గడపలేకపోతున్నాం. ఎందుకు సంఘాలు అభివృద్ధి చెందట్లేదు? ఎందుకు విశ్వాసులు, నూతనమైన విశ్వాసులు రావడం లేదు? ఎందుకు బలమైన ఉజ్జీవమైన సేవ చేయలేకపోతున్నాం? మొదట దేవుడితో గడిపినంత సమయం మనం ఇప్పుడు గడపలేకపోతున్నాం. మొదటగా దేవుడితో కలిగి ఉన్న ప్రేమ ఇప్పుడు కలిగి ఉండలేకపోతున్నాం. సేవకు వచ్చిన తొలి దినాల్లో బతుకుడు క్రీస్తు చావైతే మేలని చెప్పి ఎన్నో ఉపవాసాలు, ఎంతో కన్నీరు, ఆ భారం ఇప్పుడు ఉండలేదు. చాలా మంది మాట్లాడుతున్న నేను కూడా, ఇదిగో సేవకు వచ్చిన తొలి దినాల్లో ఏ విధంగా ఉన్నాను, ఇప్పుడు నా స్థితి ఏ విధంగా ఉంది, రానున్న దినాల్లో దేవుడు హెచ్చించబోతా ఉండగా అన్ని అవకాశాలు, అన్ని అద్భుతాలు, స్వస్థతలు. నీ ద్వారా ఒకప్పుడు ఏ కార్యం జరగలేదే, ఇప్పుడు అనేకమైన స్వస్థతలు జరుగుతుంటే, సేవకులుగా అనేకమైన స్వస్థతలు మనం చేస్తుంటే ఏ స్థితి మనకు వస్తా ఉంది? అద్భుతాలు మన ద్వారా దేవుడు జరిగిస్తూ ఉంటుంటే, దయ్యాలు మన ద్వారా వెళ్ళగొట్టబడతా ఉంటుంటే, దేవుణ్ణి కనపరుస్తున్నామా? అయ్యా ఇదంతా కేవలం నీ ద్వారా జరిగిందని చెప్పి దేవుడి నామాన్ని మహిమపరచగలుగుతున్నామా? ఈరోజు ఈ స్థితిలో మనం ఉన్నామంటే దేవుడే అని మనం చెప్పగలుగుతున్నామా? ఒకవేళ ఆ విధంగా మనం లేకపోతే, అయ్యా నీ నామమును దయ్యమును వెళ్ళగొట్టలేదా, అయ్యా నీ నామమును స్వస్థపరచలేదా, అయ్యా నీ నామమును అద్భుతమును చేయలేదా అంటే మీరెవరు నాకు తెలియదు అని దేవుడు ఒకవేళ మనల్ని కూడా అంటే మన స్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి సేవకులుగా మనము కూడా ఆలోచించాలి. ఈరోజు ప్రతి ఒక్కరు విశ్వాసులుగా, సేవకులుగా ప్రతి ఒక్కరు కూడా మొదటి స్థితి మనది ఏ విధంగా ఉంది, కడపటి స్థితి మనది ఏ విధంగా ఉంది, మన స్థితి నోవాహులాగా, బాప్తిస్మిచ్చి యోహానులాగా, ఇస్కరేతి యోధాలాగా సేవకులమైండి మనము ఆ కడపటి స్థితి విశ్వాసము లేని వారిలాగా ఉండకుండా ఒక రూతు వలె, ఒక ఎస్తేరు వలె, ఒక సిలువ మీద రెండో దొంగ వలె మరణం వరకు మనం నమ్మకంగా ఆయన వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తే వారిలో మనందరం ఉండాలని కోరుకుంటూ, అందరిని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ అట్టి చివరి స్థితిలో కూడా మన నమ్మకాన్ని కాపాడుకుందుముగాక, చివరి దశలో కూడా మన భక్తిని కాపాడుకుందుముగాక. అన్నీ ఇచ్చిన తర్వాత ఉద్యోగం, వ్యాపారము, డబ్బు, అంతస్తు అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడిని విడిచిపెట్టే వారిలాగా ఉండకుండా, ఒకవేళ విడిచిపెట్టామేమో, ఇప్పటికైనా ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, కారు కానీ, ఉద్యోగము కానీ, బిల్డింగ్ కానీ, వివాహము కానీ, దేవుడు గొప్ప కార్యం ఇచ్చి నీ జీవితంలో దేవుడు చేశాడు కదా, అన్నీ ఇచ్చిన తర్వాత దేవుడిని విడిచిపెట్టామేమో, సమయం ఎంత ఇస్తున్నావు దేవుడికి? ఒకప్పుడు గంట గడిపే నీవు 10 నిమిషాలు సరిపోవట్లేదు. దేవుడు నీతో మాట్లాడాలని, దేవుడు నీతో గడపాలని, హానుక్ అనే వ్యక్తి దేవుడితో 307 నడిచేడు కుటుంబం కలిగి ఉండి కూడా పిల్లల్ని స్కూల్కి పంపాలా, పిల్లగాళ్ళ క్యారేజీ కట్టాలా, పిల్లగాళ్ళకి ట్యూషన్ చేర్పించాలా, పిల్లగాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలా? ఇదిగో ఎంతో బిజీగా ఉన్నా నేను, ఎంత బిజీగా ఉన్నా నువ్వు దేవుడితో గడిపే సమయం నీకు లేదా? రోగం వచ్చినప్పుడు ఆయనే కదా కాపాడింది, మరణ పడక మీద ఆయనే కదా నిన్ను కాపాడింది, ఏమీ లేనప్పుడు, ఎవరు లేనప్పుడు ఆయనే కదా నేను హెచ్చించింది. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉన్నావు అంటే నీ మొదటి స్థితి నుంచి ఈ స్థితికి మార్చింది దేవుడే కదా, ఆయనతో గడపడానికి సమయం లేదా? ఈరోజు మనం మొదటి స్థితిని మనం కలిగి ఉందా, మొదటి ప్రేమను మనం కలిగి ఉందా, దేవుడితో సమయం గడుపుదా, ఆయన ప్రేమను మనం పొందుకుందా. ఇటు మాటలు దేవుడు దీవించగాక. దేవుడు తండ్రి పరిశుద్ధ మహోన్నతుడు కానీ నిజంగా తండ్రి మొదటి సేవలో మేము ప్రారంభించినాం, ఏదైతే మేము నాయన కలిగి ఉన్నాం, మరలాంటి ఉపవాసాలు చేసే శక్తిని దయచేయాలి, మరలా నీతో గడిపే శక్తిని మాకు దయచేయాలి, మరలా కన్నీటి ప్రార్థన మాకు దయచేయాలి, మరలా నీ సన్నిధిలో గడిపే బాధ్యాన్ని మాకు దయచేయాలి. వివాహం జరిగినప్పుడు ఏదైతే ప్రార్థించాం, ఉచ్చరణ లేనప్పుడు ఏదైతే ప్రార్థించాం, రోగం ఉన్నప్పుడు ఏదైతే ప్రార్థించాం, ఇల్లు లేనప్పుడు ఏదైతే ప్రార్థించాం, పిల్లలు లేనప్పుడు ఏదైతే ప్రార్థించాం, ప్రభు అవన్నీ వచ్చిన తర్వాత నిన్ను మర్చిపోయామో, అవన్నీ వచ్చిన తర్వాత నిన్ను విడిచిపెట్టామేమో, అవన్నీ వచ్చిన తర్వాత నీకు దూరమైనామేమో, తండ్రి అటు వారికి మేము ఉండకుండా అయ్యా నీకు దగ్గరగా వచ్చే భాగ్యాన్ని దయచే, ఒకప్పుడు గంటల కొద్ది నీతో గడిపేవారు, అయ్యా ఇప్పుడు సమయం ఉండట్లు, పిల్లలు పెద్దవాళ్ళు ఎత్తినప్పుడు వాళ్ళు రెడీ చేయాలి, స్కూల్కి పంపాలి, వాళ్ళకి అన్నీ చేయాలి, ఉద్యోగం వచ్చిన తర్వాత ఉద్యోగాలను బిజీ అయిపోయాము, తండ్రి అటు వారికి మేము ఉండకుండా ప్రభు అయ్యా నీ సన్నిధిలో అయ్యా నిన్ను వెతికే వారిగా మమ్మల్ని వచ్చున్నాయి అయ్యా, బాప్తిసం పొందిన కొత్తలో ఏ ప్రేమైతే మేము కలిగి ఉన్నామో, రక్షణ పొందిన కొత్తలో ఏ ప్రేమైతే మేము కలిగి ఉన్నామో, అయ్యా మీటింగ్లోకి వెళ్ళి ఏదైతే అయ్యా కన్నీటితో ప్రార్థించి ఏదైతే ఆత్మను పొందుకున్నామో అన్న ఆ స్థితిని మరలా మాకు దయచేయాలి, మొదటి ఆత్మను మరలా మాకు దయచేయాలి, మొదటి ప్రేమను మరలా మాకు దయచేయాలి అయ్యా. మేము ఇసుకైతే యోగా వల్ల ఉండకుండా
డబ్బు కోసం నిన్ను విడిచేవారిలాగా మేము ఉండకుండా, డబ్బు కోసమేనా దేవుడు మందిరాన్ని మానేసేవారి దొంగలిచ్చేవారిలాగా మేము ఉండకుండా, అయ్యా డబ్బు కోసం ఉద్యోగం కోసం నిన్ను విడిచిపెళ్ళేవారిలాగా మేము ఉండకుండా, అయ్యా నాయన ఇదిగో తండ్రి బాప్తిస్మ ఇచ్చి యోహాను వారి వలె అయ్యా అపనమ్మకం మనలో రాకుండా, నోవాహు వలె మేము నాయన ఉండకుండా, అయ్యా ఒక రూతు వలె నీ దేవుడే నా దేవుడని మరణం వరకు ఏ విధంగా నిన్ను నిలబెట్టుకుందో, నీ కోసం ప్రాకులాడిందో, నమ్మకంగా ఉందో ఊరు కానీ ఊరు, అయ్యా మేము కూడా ఊరికి వెళ్తున్నప్పుడు కానీ, ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కానీ, కాలేజీలకు వెళ్తున్నప్పుడు కానీ, వ్యాపారం చేస్తున్నప్పుడు కానీ, మందిరము దాటి సోమవారం నుంచి శనివారం వరకు జీవిస్తున్న జీవితంలో కానీ నమ్మకంగా ఉండే భాగ్యం దయచే. ఎస్తేరు ప్రభు అనాథగా ఉన్నప్పుడు ఏ ప్రార్థన అయితే కలిగి ఉందో, సింహాసనం ఉన్నప్పుడు కూడా అదే ప్రార్థన, అదే తగ్గింపు, అదే తృష్ణ, అదే ఆశ, అదే ప్రేమ కలిగి ఉంది. మేము కూడా నాయన ఉద్యోగం వచ్చిన తర్వాత, ఇల్లు వచ్చిన తర్వాత, అయ్యా ఆస్తి వచ్చిన తర్వాత మేము కూడా మాకు కూడా తగ్గింపుని కలిగచ్చే, మాలో కూడా నాయన ఇదిగో అటువంటి తగ్గింపు జీవితాన్ని కలిగచ్చే. సేవకు వచ్చిన తొలి దినాల్లో మందిరము లేదు, విశ్వాసులు లేరు, అయ్యా మాకు ఏది లేనప్పుడు ఎంతో ప్రార్థన, ఎంతో విశ్వాసం, ఎంతో నమ్మకం, ఎంతో కన్నీటి ప్రార్థన, నిద్రలేని రాత్రులు ఎన్నో కలిపారు. కానీ అన్ని ఇచ్చిన తర్వాత ప్రభు మాలో ప్రార్థన ఆత్మ తగ్గిపోయిందేమో, మళ్ళా రెండింతల ఆశీర్వాదాన్ని దయచే, రెండింతల ప్రార్థన దయచే, ఏ సమయానికి మేము గడిపే మళ్ళా రెండింతల సమయాన్ని మాకు దయచే, ఏ సమయాన్నైతే మీకు ఇవ్వలేకపోతున్నాము దేవా, ఏదైతే నువ్వు మాతో మాట్లాడతానని ఆశ కలిగి ఉన్నావో నేను మీతో మేమందరం మీతో మాట్లాడే ధన్యతను మాకు అనుగ్రహించమని. హానుకు వలె ఆయన 300 ఏళ్ళు నడిచినట్లుగా జీవితాంతం మీతో నడిచే భాగ్యాన్ని మా అందరికి దయచేయం. నిన్న వాక్యాన్ని మా అందరి ఫలింపచేయమని ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల సర్వశక్తిగల నామంలో అడిగి వేడుకుంటు కొంచెం నామం తండ్రి ఆమె. అనేక పర్యాయములు ఎక్కువ సమయం కూడా భక్తులతో కాదు కానీ, విశ్వాసులతో కాదు కానీ, ఎక్కువ సమయం ప్రార్థనలో గడుపుతూ ఉంటారు. ప్రతిరోజు కూడా ఆయన తెల్లవారుజాము లేచి ప్రార్థనకు వెళ్ళేవాడు. యేసు ప్రభు వారు బతికిన జీవిత కాలంలో ప్రతిరోజు కూడా ఆయన దేవాలయంలో గడుపుతూ వచ్చాడు. ఎందుకంటే ఆయనకి దేవుడు మందిరము అంటే అంత ఇష్టం. అదేవిధముగా ఎవరైతే అపోస్తులుగా నియమించబడ్డారో వాళ్ళు కూడా ప్రతి దినము కూడా దేవాలయంలో కూడుకోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఆ దినాల్లో యేసు ప్రభు వారు ప్రతిరోజు దేవాలయంలో కూడుకున్నారు. అదేవిధంగా అపోస్తులు కూడా వాళ్ళు రక్షణ పొందిన తర్వాత, అభిషేకం పొందుకున్న తర్వాత ప్రతిరోజు కూడా దేవాలయంలో గడుపుతూ ఉన్నారు. ఈరోజు అనేక మంది దేవాలయానికి ఒక్కరోజు రావడానికి, వారానికి ఒక్కరోజు రావడానికి తీరిక రావడం లేదు. కానీ దేవుడైతే దేవుడి మందిరమును గడపడానికి ఎక్కువగా ఇష్టపడ్డాడు. ఆయన దేవుడి మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాడు. ఈ లోకంలో యేసు ప్రభు వారు బ్రతికిన దినాల్లో ఎప్పుడు ఆయన నవ్వాడో తెలియలేదు. కానీ ఆయనకైతే ఎప్పుడు కోపం రాలేదండి. వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ ఎదురుగా ఉన్న అసహ్యంగాని కోపం కానీ రాల, వెలివేయబడిన అన్యురాలను కానా స్త్రీ ఎదురుగా వచ్చిన కోపం కానీ ద్వేషం కానీ రాల. వాళ్ళ ఎదురుని కూడా అమ్మ అని పిలిచేంత ప్రేమ అండి యేసయ్య. అటువంటి ప్రేమ స్వరూపమైన దేవుడికి ఒకరోజు కోపం వచ్చింది. ఎందుకు అని ప్రశ్నిస్తే, ఆయన తండ్రి ఇల్లుని వ్యాపారపుటిల్లుగా మారుస్తున్నారు. అంటే ఎంత ఘోర పాపం చేసిన కోపం రాని యేసయ్యకి, ఆయన సిలువలో మేకులు కొడుతున్న కోపం రాని యేసయ్యకి, ఆయన ముఖాన ఉమ్ము వేసి వస్త్రాన్ని లాగి వేస్తున్న, ఆయన్ని వీపంతా దున్నుతున్న, ఆయన్ని ఇష్టానుసారంగా మాట్లాడుతున్న కోపం రాని యేసయ్యకి, ఆయన తండ్రి ఇల్లు వ్యాపారపుటి ఇల్లుగా అక్కడ పావురాలని, అక్కడ గొర్రెల్ని మేకల్ని అమ్ముతూ ఉన్నప్పుడు దేవుడు తాళ్లతో కొరడాలు చేసి కొడుతూ వాళ్ళని వెళ్ళగొడుతూ కోపడడం జరిగింది. ఎందుకు అని అంటే, చూడండి, మనకిష్టమైన మన పిల్లల్ని కొడితే మనం ఊరుకుంటాము, మనకిష్టమైనది ఏదైనా పగిలిపోతే, వస్తువు సెల్లు కానీ ఏదైనా పగిలిపోతే మనం ఊరుకుంటాము. ఇలాంటి ఏదన్నా మనకి జరిగితే మనకి ఎంతో బాధ, ఎంతో కోపం వస్తూ ఉంటుంది కదా కొన్ని సందర్భాలు. నిజంగా యేసు ప్రభు గారికి ఎప్పుడు ఆయన కోపడలేదు. కానీ ఒక విషయంలో ఆయన కోపడ్డాడు. ఎందుకంటే మందిరాన్ని అంత ప్రేమించాడండి యేసయ్య. బ్రతికినంత కాలంలో ప్రతిరోజు కూడా దేవాలయం గడిపి, తన ఇంటికైనా వెళ్ళాడో లేదో తెలియదు కానీ ప్రతిరోజు మందిరంలో గడిపాడు. దేవుడికి మందిరం అంటే అంత ఇష్టమంట. అందుకే ఆయన అంటాడు, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతుండాలి. కాబట్టి ఈ మందిరాన్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎంతగానో నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరంగా పిలవబడింది అన్నాడు. ఆయన కనుదృష్టి, ఆయన యొక్క మనసు మందిరం మీద ప్రార్థించే వారి మీద ఉంటుందని దేవుడు వాక్యం సెలవిస్తాడు. కాబట్టి అటువంటి అట్టి రీతిగా ప్రతిరోజు యేసయ్య మందిరంలో గడిపాడు. మందిరం అంటే ఆయన చాలా ఇష్టం. ఒక మార్పుల ప్రాంతంలో కృష్ణాపురం అనే గ్రామంలో ఒక మందిరం నిర్మిస్తా ఉన్నాం. దీనికి కనుక మీరు ప్రేరేపించబడితే, ఎందుకు అడుగుతున్నామంటే, ప్రతిరోజు ప్రార్థన చేయాలనే ఆశతో అనేక మంది ఇక్కడ కన్నీరు తోడవబడాలనే ఆశతో, అనేక మంది తల్లుల కన్నీరు, అనేక మంది జీవితాలు నిలబెట్టబడాలనే ఆశతో, ప్రయాసతో, ఎంతో వ్యయ ప్రయాసంతో ఈ మందిరం నిర్మిస్తూ ఉన్నాం. కాబట్టి మీ వంతుగా మీ కుటుంబం తరఫున మీరు దీనికి సహకరించాలనుకుంటే దయచేసి సంప్రదించండి. ఎందుకంటే దేవుడు ప్రతిరోజు మందిరంలో గడిపాడు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీకరిస్తారో అక్కడ నేను ఉంటానని ఆయన వాగ్దానం చేశాను.
చేశాడు, నా మందిరము సమస్తులకు ప్రార్థన మందిరమును వాగ్దానం చేశాడు, నా మందిర ఆవరణంలో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమును వాగ్దానం చేశాడు, ఆయన మందిర నివాస మందిరం నివసించే వారు ధన్యులను వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మీరు ప్రేరేపించబడితే అనేక వేల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్న ఈ దర్శనము కలిగిన మందిరం నిర్మిస్తూ ఉండగా మీ వంతుగా గుప్పెట్లు విప్పండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. ప్రైస్ ది లార్డ్.